శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. హిరణ్యకశిపుడు తపస్సుకు బయలుదేరుతూ ఉన్నాడిక. ఆయన కుమారుడే ప్రహ్లాదుడు. భయంకరుడు తపస్సు చేశాడు అరణ్యంలో. తపో విఘ్నం కలిగించే ప్రయత్నం దేవేంద్రుడు చేశాడు, కుదరలేదు. చండ ప్రచండమైన తపస్సు. నాలుకలు కురయు వహ్నులు నాలుగు దిక్కుల అమర్చి నడుమ నిలిచి సూర్యాలోకర పరుడై మునుగాలొక్కటి మోపి నిలిచి ఘర్మపు వేళను. మంచి మండు వేసవిలో పంచాగ్ని మధ్యలో తపస్సు చేస్తున్నాడు. వాడు చివికి జీర్ణించిపోతున్నాడు. నానాటికి వల్మీకం పుట్ట పెరుగుతూ ఉంది. భయంకరోగ్ర తపస్సు. అష్టదిక్పాలకులే భయపడిపోయారు. సప్తర్షులు కదిలిపోయారు. వెళ్ళి బ్రహ్మను ఆశ్రయించారు. స్వామి, ఏమిటా తపస్సు? ఇక చతుర్ముఖ బ్రహ్మ ఆయనకు వరప్రసాదం చేయడానికి హంసవాహనార్హుడై వస్తూ ఉన్నాడు. వస్తూ అనుగ్రహించాడు హిరణ్యకశిపుని. హిరణ్యకశిపుని అనుగ్రహించి ఆ బ్రహ్మ యొక్క కరుణాకిరణ ప్రసారాలు ఇప్పుడు పైన పడిందో వల్మీకం పోయింది. అంత పోయి హిరణ్యకశిపునికి అంగాంగ సౌష్ఠవ బంధురమైనటువంటి మనోహరాకారం వచ్చింది. దివిజానీక విరోధి మృక్యగని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకున్ ధాతకున్. ధాత ఎటువంటి ధాత? వివిధ ప్రాణి లలాట లేఖన కళా విద్యాను సంధాతకున్. అటువంటి ధాతకు విధాతకు ఆ బ్రహ్మకు దివిజానీక విరోధి మృక్యే మృక్కి కీర్తించాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపడ్డాడు. నాయనా, దంశవ్రాతములన్ పిపీలికలు మేద కవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టితినగా శల్యావశిష్ఠుండవై వంశచ్ఛన్న తృణావళియుత మహావల్మీకమందు మధ్యంబునందు ఎట్లా ఈ ఘోర తపస్సు చేశావు నువ్వు? ఇంద్రియశక్తిని ఎలా నిలబెట్టుకోగలిగావు? ప్రసన్నుడైనాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. అంటే ఇక మంచి సమయం ఆసన్నమైంది కదా. ఆయన అడిగిన వరం ఏమిటంటే, ధాత అనుగ్రహించు, గాలిన్ కుంభిని అగ్నిన్ అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అన్నాడు. పంచభూతముల చేత గాని త్రికాలముల ఎందు గాని ఇటువంటి ఆయుధముల చేత గాని అస్త్రశస్త్రముల చేత గాని నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అన్నాడు. అలాగనైనా అన్న కశ్యపపుత్ర దుర్లభములి అర్థంబులెవ్వ ఆరికిన్. దుర్లభమైనటువంటి అర్థం అడుగుతున్నావు. మున్నెవ్వారరు కోరళీ వరములను. ఇంతకుముందు ఎవరూ తపస్సు చేసినప్పుడు ఈ ఇటువంటి వరాలు అడగలేదే నన్ను. మోదించి తిన్ని ఇయ్యడం సరే నీకు ఇస్తున్నాను. నన్ను కోరిన వెళ్ళ ఇచ్చితి. నువ్వు ఏమేమి అడిగావో అవన్నీ గుర్తుపెట్టుకో. మళ్ళీ ఒక్కొక్కటే ఎందుకు చెప్పాలి నేను? నువ్వు నన్ను ఏమేమి అడిగావో అన్నీ ఇచ్చేశాను. ఏమడిగాడు? గాలిన్ కుంభిని అగ్నిన్ అంబు అంటే పంచభూతాల చేత మరణం ఉండకూడదు, త్రికాలాల్లో మరణం ఉండకూడదు, అస్త్రశస్త్రాలతో మరణం ఉండకూడదు, ఇవన్నీ అడిగావు. నన్ను కోరిన వల్ల ఇచ్చితి. ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున ఉండుమి సుమతివై భద్రయిక శీలుండవై. నేను ఇచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోదు నాయన అన్నాడు. సరే, అప్పటికి సద్వినియోగం చేసుకుంటానంటాడు వాడు. మరి ఎటువంటి వినియోగం చేస్తాడో బ్రహ్మ చూసుకుంటూ ఉంటాడా? బ్రహ్మ అనుగ్రహించి బ్రహ్మలోకానికి చేరాడు. ఇక ఆయన తపశ్శక్తికి అంతే లేదు. తపస్సులో సఫలీకృతుడై ఉన్నా వచ్చాడు. దేవేంద్రుడు లీలావతి ఆయన పట్టపురాణిని చెరబట్టి విఫలుడైనాడు. నారద మహర్షి ఆశ్రమంలో ఆయన ఆమె పురుడు పోసుకున్నది. ఒక మంచి మగబిడ్డను కన్నది. ఆ బిడ్డయే ప్రహ్లాదుడు. వెళ్ళి తన పట్టపురాణిని తన కుమారుని తీసుకొచ్చి అంతఃపురంలో వారిని సుఖనివాసం అందరూ ఆనందంగా ఉన్నారు. మేరుపర్వతంపై పట్టాభిషేకం చేసుకున్నాడు. ముందు త్రిలోకాలకు నేనే అధిపతిని అని చాటించుకున్నాడు. తన దోర్దర్పంబు తెల్పం దలచి సర్వసోత్ఖాత దిగ్దంతి దంతధ్వనిత బ్రహ్మాండ వాద్యోత్తరణితగతులన్ తార తారోగముక్త జలిత ప్రాళంబ రాక శశరకలిత ఛత్రుడై మేరు సింహాసన వెక్కంజూచు దైత్యేశ్వరుడు అతుల నిజైశ్వర్య విఖ్యాతి యొప్పన్. సాటిలేని ఐశ్వర్యము, సాటిలేని సంపదలు, మహాతేజస్సు,
తపశ్శక్తి ఇన్ని తోడై మేరు పర్వతంపై పట్టాభిషేకం చేసుకొని త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు తనను తాను. ప్రకటించుకొని దేవేంద్రుడు జయించాడు, అష్టదిక్పాలకులను బంధించాడు. వాళ్ళంతా రోజు కానుకలిస్తూ ఉండాలి ఆయనకు. ఇప్పుడు సామంతరాజులు వాళ్ళు ఆయనకు అందరినీ తన కొలువులో బంధించాడు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, దిక్కుదోషణం లేదు వాళ్ళకి. దితిపుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడయ్యుండ, దేవేంద్ర సింహాసనం పైన కూర్చున్నాడు. హర అచ్యుత అంబుజభవుల్ తక్కంగ భీతిన్ సమాగతులై, ఆ ముగ్గురు మూర్తులు తప్పించుకొని ఉంటారు కానీ త్రిమూర్తులు, మిగిలిన వాళ్ళంతా తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులు ఆనతులై కానుకరిచ్చి కొలుతురతని నానాప్రకారంబులను, నానాప్రకారాలు కొలుస్తున్నారు ఆయన. సే రోజు సేవించుకుంటున్నారు, కానుకలు ఇచ్చి ఇచ్చి ఉన్న సంపదంతా అయిపోయింది. అందరినీ వెనకాల ఉండమంటాడు సభలో. ఈయన కీర్తిస్తూ నమో హిరణ్యకశపే నరు నమో హిరణ్యకశపవే స్వాహ ఆ మంత్రం జపిస్తున్నారు అందరూ. వాళ్ళు ప్రతిరోజు హిరణ్యకశపుని కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ భయం అంతా ఏమిటి, నిద్ర లేచారంటే ఒత్తిడి, ఈరోజు వాడు ఎవరిని పీడిస్తాడో, ఎవరిని దండిస్తాడో, ఎవరిని కొడతాడో. ఏ దిక్పాలు రజూచినీడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగం మీద దాడిచనునో, ఏ ప్రాణులను చంపునో, ఈ దైత్యేశ్వరుడుంచు ఒండురుడు తారింద్రాది దేవాదులు అట్లా భయావిర్భూత రోమాంచులై నిక్కి చూతురంట. నిక్కి నిక్కి చూడాలి వాడిని అంతే. అలా లోకాలు పరిపాలిస్తూ ఉండగా ఈ దేవతలు తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఎక్కడున్నారో తెలియదు దేవేంద్రాదులు. సరాసరి వెళ్ళి విష్ణుదేవుని ఆశ్రయించారు. పరమాత్మ ఏమిటి దిక్కు లేకుండా అయిపోయింది మా పని అని శ్రీమన్నారాయణుడు దేవదేవుడు అభయప్రదానం చేశాడు. వేధోదత్త వర ప్రసాద మహిమన్ వీడింతవాడై మిమ్మల్ని బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు, భావించినే సాధింపన్ తరిగాదు. మిమ్మల్ని ఎంత బాధలు పెడుతున్నాడో తెలుసు నాకు, కానీ కొంతకాలం వాడిని ఉపేక్షించక తప్పదు, కొంతకాలం ఓపిక పట్టండి, తర్వాత తప్పకుండా అవతరించి వాడిని సంహరిస్తాను. బాల్యం నుంచి వాళ్ళు దుర్మార్గంగానే ఉంటారు వాళ్ళు, కానీ ఈ ప్రహ్లాదుడు తద్భిన్నంగా ఉన్నాడు. ఆయన దగ్గర దుర్మార్గం లేదు. తన యందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వంబున జరపువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంత లడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుడగావ చింతించువాడు, సకులయడ సోదరస్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అటువంటి వాడు. వాడు తమాషాకు కూడా అబద్ధం చెప్పడు. గురువులంటే అమిత భక్తి, తల్లిదండ్రులన్నా భక్తి, ఎవరిని చూసినా వాళ్ళ తల్లిదండ్రులాగానే భావిస్తాడు. సత్యసంధుడు, ధర్మమూర్తి. పైగా ఎంత ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యాం ఇమాం పరమభాగవతాన్ స్మరామి అంటే పాండవగీత. ఈ శ్లోకంలో పెద్ద భాగవతోత్తముల జాబితా ఇది. ఈ జాబితాలో ఐదేండ్ల వారుడి పేరు ముందుంది. ఆయన వ్యాసుని కంటే, పరాశరుని కంటే, నారదుని కంటే, విభీషణుడి కంటే, అర్జునుడి కంటే గొప్పవాడండి. గొప్పవాడే అని చెప్తుంది భాగవతం. ఎందుకంటే నారదుని గురించి ఒక ప్రత్యేకంగా అవతారం ఎత్తల నారాయణుడు, పరాశరుని గురించి ఒక అవతారం ఎత్తల, వ్యాసుని గురించి ఒక అవతారం ఎత్తల, ఈ ప్రహ్లాదుని గురించి మాత్రం ఒక అవతారంలో వచ్చాడు ఆయన. ఒకే అవతారం ఎత్తి వచ్చాడు ఆయన. అది వాడి గొప్పతనం. ఆ గొప్పతనం ఎలా వచ్చింది ప్రహ్లాదుని కంటే, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పదపద్మ యుగళి చింతామృతాస్వాదన ధీనుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్ విశ్వమున్ భూవరా. ఆయనకి ఈ విశ్వంతో, ఈ జగత్తు నిమిత్తమే లేదు. పాలు త్రాగుతూ ఉన్నా, నీళ్లు తాగుతూ ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, సర్వకాల సర్వావస్థలలో హరి 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 నారాయణ స్మరణమే మనస్సులో. అది ఆయన తపశ్శక్తికి కారణం. అటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఎవరిని పలకరించరు. ఉంటే ఈ హిరణ్యకశిపునికి దిగులు పట్టుకుంది. వీడేమిట్రా, నా కుమారుడు
చైతన్యమే లేకుండా ఉన్నాడే, ఒక జడ పదార్థంలాగా ఉంటాడే వీడు. తన తండ్రి ఎంత పరాక్రమంతో ముల్లోకాలు ఆక్రమించాడనే స్పృహ వీడికుందా? లేదే. లభ్యంబైన సురాధిరాజపదమును లక్ష్యంపడు అశ్రాంతమున్ సభ్యత్వంబున ఉన్నవాడు అమరుడై జాడ్యంబుతో వీడు. విద్యాభ్యాసంబునగాని తీవ్రమతిగాడంచున్ విచారించి దైత్యభ్యుండు ఒక్క దినంబునన్ ప్రియసుతను వీక్షించి సోత్కంఠుడై. చదివిస్తే కొంత మనవాడుకు జ్ఞానం వస్తుంది, లేకపోతే అలా జబ్బుగా ఉన్నాడు, స్తబ్దుగా ఉంటాడు వీడు అని ప్రహ్లాద నిన్ను చదివిస్తానైనా గురువుల దగ్గర చదువుకో గురుకులంలో అన్నాడు. అలాగే చదువుకుంటానన్నాడు. చండామార్కుల వారు శుక్రాచార్యుల వారి బిడ్డలు పిలిపించి అప్పగించాడు, బాగా చదువు చెప్పండి మా వాడికని. తీసుకెళ్లారు మహారాజు గారి కుమారుడు అంటే ఇంకేముంది, ప్రత్యేకంగా వేద వేదాంగాలు చెప్తూ ఉంటే ఏకసందాగ్రహ గమి గ్రహించేశాడు వాడు. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిని చదువు కాని అట్టిట్టని ఆక్షేపింపడు తానేమియు, రూపించిన విద్యలని నిరూఢమనీషన్. శాస్త్రం కానీ వేదం కానీ గురువులు గారు ఏ విధంగా చెప్తే అదే వల్లి వేస్తూ నేర్చేసుకుంటాడు. ఇక ఒకసారి ఏకసందాగ్రాహే చతుర్వేదాలు అప్పచెప్పేశాడు, షట్ శాస్త్రాలు అప్పచెప్పేశాడు, అంతా అయిపోయింది. అద్భుతంగా చదువుతుంటే గురువులు కూడా ఆనందించారు, ఎంత గొప్పవాడు ఈయనని. ఒకరోజు పిలిపించాడు హిరణ్యకశిపుడు, మన బిడ్డ విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది ఏమిటి అని అడిగాడు. నీవు నేర్చుకున్నటువంటి విద్యల్లో ఒక్క అంశం ఏదైనా చెప్పునాయన, చెప్పాడు. చదివించినను గురువులు చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువుల్లో సారాంశం అంతా కూడా చదివాను నాన్నగారు అన్నాడు. పోనీ ఆ సారాంశమే చెప్పునాయన అన్నాడు, చెప్తున్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి రూచి లోపలం త్రెళ్ళక ఏము నీవను మతిభ్రమణంబు వహించుచున్ ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నునుటమేలు నిశాచరాగ్రణి. తండ్రి, శాస్త్రబద్ధమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గాన్ని బట్టి ఆలోచిస్తే ఇప్పటికి మీరు వనప్రస్థం తీసుకొని ఉండాలి, అంత వయసు వచ్చింది మీకు, తీసుకుని విష్ణుదేవుని స్మరిస్తూ ఉండాలి. ఎప్పటికైనా జీవుడు విష్ణుదేవుని ఆశ్రయించక ముక్తుడు కాలేడు. ఇళ్లను చీకటి రుతి లోపల అంటే ఈ శరీరము అనే గృహంలో ఎంతకాలము మగ్గిపోతూ జీవుడు సత్యం తెలుసుకోలేకపోతున్నాడు, కానీ ఒక్కసారి ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోగలిగితే, ఆ చైతన్య ప్రేరణ కలిగించిన పరమాత్మ ఎవడో అని తెలుసుకోగలిగితే ఆ పరమాత్మయే విష్ణుడని, ఆ విష్ణుని ఆశ్రయించాలని, అటువంటి విష్ణునందుల్లము చేర్చి మనస్సంతా విష్ణుదేవునిపైకి మగ్నం చేసేసామంటే మనకి ఇక్కడేం పని, ఆశ్రమం వేసుకొని తపస్సు చేసుకోవాలి అన్నాడు. కోపం వచ్చేసిన దానికి, ఆయన మొదటి పరిచయం కాబట్టి ఏదో బాల్యచాపల్యంతో మాట్లాడుతున్నాడేమో. నాకు చూడగ చోద్యమయ్యడి కదా నా తండ్రి, ఈ బుద్ధి తా నీకును లోపలతోచనో, పరులు దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో, ఈ దానవశ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని వర్ణింప నీకేటికిన్. ప్రహ్లాద, నీకు ఈ బుద్ధి గురువులు చెప్పారా, ఎవరైనా బోధించారా, నీకు స్వతసిద్ధంగా వచ్చిందా చెప్పురాయన. మనకు విరోధి కదా వైకుంఠవాసుడు, మీ పినతండ్రిని చంపినవాడు కదా వాడు, మీ పినతండ్రిని చంపినవాడిని నువ్వు కీర్తించాలా, తప్పునాయన అలా కీర్తించకు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, తండ్రి మందార మకరంద మాధుర్యమునదీలు మధుపంబువునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలదూగు రయంచసనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు, పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరకం వరుగునే సాంద్రనీహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేల అన్నాడు. ఇంకా కోపం వచ్చేసింది, గురువుగారిపై ఆగ్రహించాడు, ఇదేయా నువ్వు చెప్పిన చదువు అన్నాడు. స్వామి, మేం చెప్పిన చదువు కాదది, మాకే ఆశ్చర్యంగా ఉంది వాడు ఏం చెప్తున్నాడో. మళ్ళా తీసుకెళ్ళిపోయారు. మళ్ళా కొంతకాలం చదువు చెప్పారు. మళ్ళీ రెండోసారి పిలిపించాడు హిరణ్యకశిపుడు. పిలిపించి బిడ్డను ప్రశాంతంగా అడిగాడు, చోద్యం బయ్యడి ఇంతకాలం అరిగిన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు, ఏ వెంటని పఠింపించిరో,
విద్యాసార మెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఎక్కువ అడగన్నాయన ఈసారి నిన్ను, ఒక పద్యం చెప్పి ఆ పద్యానికి అర్థం తాత్పర్యం చెప్పు చాలు అన్నాడు. మళ్ళీ ప్రహ్లాదుడు అన్నాడు, తండ్రి చెప్తున్నాను వినండి, తన హృద్భాషల శరీరము చేత మనస్సు చేత వాక్కు చేత త్రికరణ శుద్ధి కలిగి మనం ఆచరించవలసిన అంశం ఏమిటంటే సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ చింతయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచుదలసు సత్యంబు దైత్యోత్తమ అన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం తొమ్మిది విధాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ తొమ్మిది విధాల భక్తి మార్గాలలో ఏదైనా ఒక మార్గాన్ని అనుసరించి హరిని ఆశ్రయిస్తే వాళ్ళు ముక్తులు అవుతారు అని చెప్పాడు. ఇంకా ఆగ్రహోదగ్రుడైనాడు. ఏమయ్యా ఇంకా ఇదే చదువు చెప్తున్నారా మా వాడికి మీరు, ఆగ్రహించాడు గురువులపై. అయ్యా మేం చెప్పింది కాదు ఇది, మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఏదో చెప్పారు కానీ కుదరలేదు, ప్రహ్లాదులు మారలేదు. గురువుగారు చెప్పారు అయ్యా మా వల్ల కాదు ఈ బిడ్డకు చదువు చెప్పడం, మేము చెప్పింది చెప్పకుండా మీ దగ్గర ఏదో చెప్తున్నాడు, మీకు విరుద్ధమైన చదువులు మేమెందుకు చెప్తాం స్వామి అన్నారు. చింతించాడు, చింతాక్రాంతుడైనాడు, ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు. పంచాబ్దంబులవాడు తండ్రిన గుణా పక్షంబు నిందించి యత్కించిద్ భీతియులేక విష్ణున్ అహితుని కీర్తించుచున్నాడు వల్దంచున్ చెప్పిన మానడు అంగమున పుత్రాకార తన్ వ్యాధి జన్మించన్ వీని వహించి రెండు ధనుజులు మీమీ పటుత్వంబులన్ అని రాక్షసులకు అప్పగించాడు వీని చంపేయండి అని. ఆశ్చర్యపడ్డారు అందరూ, కొడుకుని చంపేయమంటున్నాడు ఏమిటని చెప్పాడు. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ ఈ అగ్నున్ కులద్రోహి దుస్సంగున్ కేశవపక్షపాతి అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించదన్ కులము నిర్దోషంబు గావించదన్. వీడిని ఈనాడు ఉపేక్షిస్తే రాక్షస కులమంతా అంటుకుంటుంది వ్యాధి, కాబట్టి వీడిని చంపేయండి అన్నాడు. మరి చంపాలంటే ఎన్నో హింసించారు. ఏ అయ్యి స్వామి, పర్వతాల పరిగి తొయ్యించాం మీ వాడేం చావల, ఏనుగులతో తొక్కించాం చావల, కాల్పించాం చావల, ఏం చెయ్యాలి అర్థం కాకుండా ఉందే. తల పట్టుకున్నాడు. నారద మహర్షి వచ్చాడు. అంత కష్టకాలంలో నారదును చూడడం ఇష్టం లేదు హిరణ్యకశిపునికి. కొంత దేవతల పక్షపాతి అని, కానీ విపత్కర పరిస్థితుల్లో తన శ్రీ తన దేవేరికి ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఒక పూజ్యభావన ఉంది. ఏమిటయ్యా మీరు ఇలా చింతాక్రాంతులై ఉన్నారన్నాడు. చెప్పాడు మహర్షి, నా కుమారుడు వాడు నాకు తలనొప్పిగా పరిణమించాడు. ముంచితి వార్ధులన్ గదల మృత్తితి, ఎన్ని హింసలు పెట్టారండి వాణ్ణి. మీద యుహేంద్ర పంక్తి నొప్పించితి, శస్త్రరాజు పొడిపించితి, ఘోరదవగ్నందు తోయించితి, పెక్కుపాట్ల అలయించితి, ఎన్నో హింసలు పెట్టాను. చావడు ఇదేమి చోద్యము, వాడికి మరణమే రావడం లేదండి. ఎన్ని చేసినా సముద్రాల్లో తోయించినా కానీ పర్వతాల నుంచి నెట్టించినా కానీ వాడు చావడం లేదు, ఏమిటో చోద్యము. హరి హరి అంటాడు, విష్ణు స్మరణం చేస్తాడు. నాకు అర్థం కాకుండా ఉంది, మా కుటుంబంలో ఆ విధంగా విష్ణు కీర్తనం చేయడం ఏమిటి, మనశ్శాంతి లేదన్నాడు. నారద మహర్షి ఒక తరుణోపాయం చెప్పాడు. మీరు ఎన్నో దండయాత్రలు చేసి హరిని అన్వేషించారు కదా, మీకు ఏ లోకంలోనూ కనబడ్డేది హరి, మీకు భయపడి ఎక్కడో పారిపోయాడనుకొని మీరు వచ్చేశారు వెనక్కి, మరి మీ కుమారుడికి కనిపిస్తున్నాడేమో హరి అన్నాడు. వాడికి ఎక్కడ కనిపిస్తాడు, నాకే కనిపించినప్పుడు వాడు కనిపిస్తాడా అన్నాడు. అక్కడే పట్టుకోండి, కనిపించకపోతే మానమనండి హరిభక్తి అన్నాడు. అంటే వీడి ఫలి అయిపోయి తొందరగా అయిపోవాలి. ఓ ఇది మంచి ఉపాయమే, తీసుకొచ్చాడు ప్రహ్లాదుణ్ణి. సువిశాల శతస్తంభ సంహార మహామంటపం అది, ఆ మండపంలో పట్టుకున్నాడు. ఏమిరా కంఠక్షోభముగా ఒత్తిలి మహాగాఢంబుగా డింబ వైకుంఠం చెప్పిన దుర్జయుండనుచు వైకుంఠుండు వీరవ్రతోత్కంఠ బంధురుడేని నేనమరులను ఖండించి దండింపగా కుంటీభూతుడుగాక రావలదే మద్ఘోరాహ వక్షోణికి. నేను ఇన్ని దండయాత్రలు చేశానురా, కంఠం క్షోభించే రీతిలో నువ్వు హరిస్మరణం చేస్తున్నావే, ఎక్కడున్నాడు వాడు నాకు చూపించగలవా అన్నాడు. చూపించే అవసరం ఏముంది తండ్రి, ఎక్కడ లేడో చెప్పడం కష్టం కానీ ఎక్కడ ఉన్నాడో చెప్పడం సులభమే అన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెలకి చూచిన అందందే కరుడు ధనవగ్రణి వింటే క
కరడంభోది, కరండు గాలి, కరడాకాశంబునన్, దిక్కులన్, కరడోంకారమునన్, దిశలన్, పగళ్ళ నిశలన్, ఖద్యోత చంద్రాత్మలన్ అన్నీ వర్ణించాడు. ఓ అలా ఉన్నాడా, నీకు అన్ని చోట్ల అలా కనిపిస్తున్నాడా అని వెటకారంగా మాట్లాడుతూ ఈ స్తంభంలో ఉంటాడా అని ఒక స్తంభాన్ని చూపించాడు. ఎందుకున్నాడు, అంభోజాసనుడాదిగాక తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావ్యంబున ఉండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే, స్తంభాంతర్గతుడయ్యి ఉండుటకు ఏ సందేహమున్ లేదు, నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అలాగా అని సువిశాల గదాదండాన్ని చాచి బాగా పెద్దగా కొట్టాడు ఆ స్తంభాన్ని. ఆ స్తంభం రెండుగా చీలుతూ ఉంది. నేహార, హారి, ధూమ, అర్క, అనిల ఒకేసారి మహా ధవళ ధవళమైనటువంటి తేజస్సు ఒకటి హఠాత్తుగా ఉద్భవించింది ఆ స్తంభం నుంచి. తెల్లని తేజస్సు. ఇదేమిటి, ఈ స్తంభంలో ఇంత తేజస్సు ఎక్కడ వచ్చింది? ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఒక ఆకారం వస్తూ ఉంది అందులో నుంచి. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము, కేసరి ఆకారము ఉన్నది. కేసరి అంటే నృకేసరి, నరకేసరి, నరుడు కేసరి కలిపినటువంటి నృసింహాకారం వస్తూ ఉంది. ఓ వీడేనా విష్ణుడు, హరి అంటే ఈ స్తంభంలో దాగున్నాడా ఇంతకాలం? ఎన్నెన్నో లోకాలు వెతికాం వీడి కోసం. మన అంతఃపురంలోనే ఒక స్తంభంలో దాగున్నాడు అంటే వీడు ఎంత జగన్నాటక సూత్రధారి వీడు. ప్రహ్లాదుని నాయన, నా విరోధిని ఇంతకాలం చూపించావు. గదాదండం తీసుకొని గట్టిగా అతన్ని రెండు మూడు దెబ్బలు కొట్టాడట. నృసింహునికి అవన్నీ పనిచేస్తాయా? ప్రకటంబై ప్రళయావసానమునమున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగములుత్పాదించుచో త్రావి సాత్విక తేజో నిధి అయిన విష్ణునడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ అని సుఖమహర్షి వర్ణిస్తాడు. సృష్టి ప్రారంభంలో ఆ పెంజీకట్నే తాగేసినటువంటి వాడికి ఈ రాక్షసుడు ఒక లెక్క అనుకుంటూ హఠాత్తుగా అలా కబళించాడు చేతులతో నృసింహుడు వీణ్ణి. అలా తీసుకొని విహగేంద్రుండహి వృచ్చుకైవడి, గరుత్మంతుడు తన యొక్క ఆ చంచు పుటముతో గోళ్లతో ఎలా సర్పాన్ని పీడిస్తాడో పట్టి, విహగేంద్రుండహి వృచ్చుకైవడి మహోద్వృత్తి నృసింహుండు సాగ్రహుడై ఊరువులందు చేర్చి నకసంఘాతంబులను రచ్చే దుస్సహ దంభోళి కఠోరదేహు అచలోత్సాహున్ మహాబాహు ఇంద్రహుతాశంతక భీకరుణ్ ఘనకరుణ్ దైత్యాన్వయ శ్రీకరుణ్ చీల్చడం ప్రారంభించాడు. చించున్ హృత్కమలంబు సువణితం వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కసన్ అడికావళులు భేదించున్ మహావక్షమున్ త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురుడు వ్రచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసి అయి ఒక్క క్షణంలో సంహరించేశాడు అతను. పెద్ద రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ వచ్చారు. అందరినీ చంపేశాడు చూపుల మాత్రంతోనే. రక్షోవీరుల ఎల్ల త్రుంచి రణసంబ్రంభంబు చాలించి దృష్టిక్షేపంబు భయంకరంబుగా సభా సింహాసనారూఢుడై అక్షీణాగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతో నొప్పే తన్ వీక్షింపన్ పలికింపనోడి అమరులు విభ్రాంతులై డగగను. దేవతలంతా వచ్చేశారు. అష్టదిక్పాలకులు బ్రహ్మ దేవేంద్రాదులంతా వచ్చి నామసంకీర్తనం చేస్తూ ఉన్న ప్రసన్నం కాల దృష్టిక్షేపంబు భయంకరంబుగా గర్జిస్తూ ఉన్నాడు. సింహం గర్జిస్తుంది కదా అని బ్రహ్మ ప్రార్థన చేశాడు. ప్రసన్నం కాల లక్ష్మీదేవి ప్రార్థన చేసింది. ప్రసన్నం కాల సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు ఎవరు చేసినా ప్రసన్నం కాలేదు. బ్రహ్మ ప్రహ్లాదుని తీసుకొచ్చాడు. నాయన, నీకోసం అవతరించినటువంటి మూర్తి దేవదేవుడు, నీవైనా ప్రార్థించు, ప్రసన్నుడవుతాడేమో అని. ప్రహ్లాదుడు ఎప్పుడైతే దగ్గరికి వచ్చాడో ప్రహ్లాదుని చూస్తూనే మారిపోయింది ఆయన దృష్టి, భయంకరత్వం పోయింది. ప్రహ్లాదుని దగ్గర పిలిచి శిరస్సుపై అలా నిమిరి, లోకాభినుతుండు వెట్టి అసురాంతకుడు ఉద్భట కాలసర్ప భీతాభయ దానశస్తము అనర్గళ మంగళహేతు హస్తమును బారుని మౌళియందు, ఆ బారుని శిరోభాగంలో తన హస్తారవిందాన్ని ఉంచి నిమిరి ఓదార్చాడు. ప్రహ్లాదుడు కీర్తించాడు. అప్పుడు అంటాడు ఈ ప్రహ్లాదుడు, స్వామి తపమున్ తేజము
వంశమున్ శ్రుతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపయాగంబులు చాలవీశ్వర. ఈశ్వరేశ్వరుడు అయినటువంటి ఓ నృసింహమూర్తి, నిన్ను మెప్పించాలి, ప్రసన్నం చేసుకోవాలంటే తపము చాలదు. నేను మహాతపస్సంపన్నుని అంటే నువ్వు ప్రసన్నం కావు. నేను గొప్ప వంశంలో పుట్టాను అంటే నువ్వు ప్రసన్నం కావు. నేను గొప్ప సౌందర్యం కలిగిన వాడంటే కావు. తపము, తేజము, వంశము, శృతము, సౌందర్యము, ఉద్యోగము, నిపుణత్వంబు, ప్రతాపము, పౌరుషములు ఇవేవి నిన్ను మెప్పించలేవు. అయితే దంతియూధపు చందంబున భక్తి చేయగవలెన్. దంతియూధపు అంటే గజేంద్రునిలాగా మొరపెట్టుకున్నవాడే నీకు నీ అభిమాన పాత్రుడు. అది నిజమైన శరణాగతి. గజేంద్రునిలో ఉన్న ఆర్తి మాకు ఆదర్శం. ఆ ఆర్తితో నేను కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను దేవా అని అత్యద్భుతంగా సంకీర్తనం చేశాడు. పరమాత్మ ప్రసన్నుడై భవిష్యత్ చక్రవర్తిగా అతన్ని అనుగ్రహించి, హిరణ్యకశిపుడు జై విజయులు కదా, వాళ్ళకు ఆ శాప విమోచనాన్ని కొంత అనుగ్రహించి బ్రహ్మాదులను అంటే ఉగ్ర నృసింహుడు, ప్రహ్లాదుని చూస్తూనే ప్రహ్లాద వరదుడు, ప్రహ్లాదునికి ఇప్పుడు ప్రసన్నమైపోయాడో స్వామి, అమ్మవారు అంకసీమ అలంకరించింది లక్ష్మి, లక్ష్మీ నృసింహుడు, ఈ మూడు అన్నమాట. అది నృసింహావతారంలో ఉన్న వైభవం. శ్రీ రమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరణాథపుత్ర సంచారము, ఎవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారముతోడ ఏ భయం కలగని లోకము చెందు భూవరా అని సుఖమహర్షుల వారు చెప్పారు. జీవుడెవడైనా భయభ్రాంతులతో కూడినటువంటి జీవనం కలిగి ఉంటే, జీవితంలో ఏదైనా భయం కలిగించే పరిస్థితులు వచ్చేస్తే, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారి ఈ నృసింహుని చరిత్ర చదువుకున్నారంటే, అధ్యయనం చేశారంటే, మనోవాక్కాయ కర్మల చేత ఆ నృసింహదేవుని ఆశ్రయిస్తే ఏ భయము కలగని లోకము, భయాలంతా పోతాయి. అది ఇందులో ఉన్న ఫలశ్రుతి. ఈ చరిత్ర వింటూ ఉంటే పరీక్షన్ మహారాజు గారు మహాపారవస్యం కలిగి అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయింది మనస్సు. కళ్ళు మూసుకున్నాడు. ఆయన అంతరంగంలో నృసింహుడు ప్రతిష్ఠితుడైపోయి ఉన్నాడు. ఆ భయంకరాకారము, ప్రహ్లాద వరదత్వము, లక్ష్మీ నృసింహాకారము, ఈ మూడు విన్యాసాలు చూసుకుంటూ చూసుకుంటూ మురిసిపోతున్నాడు ఆయన పరీక్షిత్తు. సుఖమహర్షి భాగవతం చెప్పాలి, ఇంకా చాలా ఉందే, ఇప్పటికే ఆయన పారవస్యంలోకి వెళ్ళిపోయాడని మళ్ళీ ఒకసారి స్పృశించాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వస్తే, మహారాజా మీరు అదృష్టవంతుడు, ఎందుకంటే జలజాత ప్రభవాదులున్ మనములను చర్చించి భాషావళిని పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు మీ ఇంటిలో చెలి అయి మేనమరంది అయి సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట అది మీ భాగ్యంబు రాజోత్తమ. మీ అంతఃపురంలో మీరు ఎంత అదృష్టం చేసుకున్నారంటే, ఈ నృసింహుడు ఎవరో కాదు, మీకు దగ్గర బంధువు, మీ తాతగారే అన్నాడట. మా తాతగారా? ఎక్కడో కృతయుగంలో నృసింహుడు, నేను ఇప్పుడు కలియుగంలో ఉన్న నాకు తాత ఎలా అవుతాడండి? తాతగారే, ఎందుకంటే మీ తాతలకు పట్టం కట్టించి పాండవులకు చెలి అయి మీనమరంది అయి మామగారై సచివుడై మంత్రిగారుగా ఉంటూ కూడా చిత్తప్రియుండై వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి వాడై మహాఫల సంధాయకుడై సాక్షాత్తు సామ్రాజ్య మహాభాగ్యాలే కట్టబెట్టినటువంటి వాడై చరించిన ఆ కృష్ణ భగవానుడు ఉన్నాడే, ఆయనే ఈ నృసింహుడు, నృసింహుడే కృష్ణుడు, కృష్ణుడే నృసింహుడు అన్నాడు. అవునా? అయితే మా తాతగారే, నేను ఆయన మనవాడినే, అంత దగ్గర వాడినా పరమాత్మకు నేను అని పరీక్షణ మహారాజు ఆనందపడ్డాడు. ఈ చరిత్ర విని ఎవరు పరవశిస్తే వాళ్ళంతా ఆ పరమాత్మకు మనవళ్ళే అవుతారండి. అంత గొప్ప చరిత్ర ఇది.